నాకు 300 రూపాయలు బాకీ ఉన్నావని, అది ఇవ్వకుండా వేరే వారి దగ్గర మద్యం ఎలా కొంటావని అంటూ ఓ వ్యక్తి తలపై బలంగా దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి స్థానికుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన బాదం మాధవరెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, పేరం కృష్ణారెడ్డిల సమక్షంలో సింగంరెడ్డి రమేష్ రెడ్డిపై దాడి చేశారు. బాదం మాధవరెడ్డి బెల్ట్షాప్ నిర్వాహకుడని, రాత్రి సమయంలో ఊరి బయట మద్యం విక్రయిస్తుంటారని తెలిపారు. సింగంరెడ్డి రమేష్ రెడ్డి గొర్రెలు కాసుకుంటూ వింజమూరు మండలం చాకరకొండ గ్రామంలో గొర్రె పిల్లలకు మందుకొని తీసుకొస్తుండగా పిల్లా పేరు బ్రిడ్జి దగ్గర బాదం మాధవరెడ్డి అడ్డుకున్నాడు. గతంలో మద్యం బాకీ 300 రూపాయలు ఇవ్వకుండా వేరే వారి దగ్గర మద్యం కొనుక్కుంటావా అని తలపై బలంగా కొట్టాడని వాపోయారు. గాయపడిన సింగంరెడ్డి వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి చేరుకోగా అక్కడే ఉన్న ఎస్ఐ తిరుపతయ్య అతన్ని ప్రథమ చికిత్స కొరకు సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ తిరుపతయ్య ఇరువురిని విచారించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాలకొండ గొరిపిల్ల ఇంటికాడ తోలి సాలకొండ మందు తెచ్చుకుంటుంటే గొరిపిల్ల బాగాలేకపోతే దారిలో అడ్డం కాసి నన్ను కొట్టిండు మాధవరెడ్డి, బాదం మాధవరెడ్డి. వాడికి 300 డబ్బులు ఇవ్వాలి. వాడు మంది అమ్ముతుంటే వాడికి 300 బాకీ ఉన్నాను. వాడికి 300 డబ్బులు ఇవ్వాలి నేను. వాడు 300 ఆ డబ్బులు ఇక్కడ కట్టమన్నాడు. ఇంటికి రాడు ఇస్తానని చెప్పి నేను నాకేడు ఎక్కడ కట్టమని రోడ్డు మీద ఏడు వస్తారా ఇంటికి రాడు దేలం కాదు నేను ఇస్తాను, నేను పోయి ఇంటికి పోయి తెచ్చిస్తాను దేలం కొనమని చెప్పిన. అలా నాకు కుదరదు నాకేడ కట్టమన్నాడు. రాయితోనో కర్రతోనో కొట్టిండు సార్, నేను చూడలేదు. బండి మీద వస్తానని నన్ను కొట్టిండు. బండి మీద వస్తానో కొట్టిండు. పక్కన ఏడు ఎన్టీఆర్ ఒక ఆయన వెంకటేశ్వర్ 300 డబ్బులు ఇవ్వాలి. గొరిపిల్ల ఇంటికాడ తోలి గొరిపిల్ల బాగాలేదు సాలకొండ ముందుకు పోయినా. వాడి పిల్లలు ఒక మందు తెచ్చుకుంటుంటే నాకు డబ్బులు ఇవ్వకుండా పోయి మందు తెచ్చుకుంటాను. నేను గొరిపిల్ల మందు తెచ్చుకునేది ఏంది, వాడికి తెలియకుండా మందు తెచ్చుకునేది ఏంది అని రోడ్లో ఆటపంచి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.